హాయ్ అందరూ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎక్కడికో రెడీ అవుతున్నా అనుకుంటున్నామో, మీరు గెస్ చేసింది కరెక్టే. మేము మా ఫ్యామిలీ తోటి బయటికి వెళ్తున్నాం. మా తమ్ముడు వచ్చాక ఎక్కడికైనా బయటికి వెళ్దాం అనుకున్నాం. ప్లస్ నేను మా డాడీ బర్త్డే కూడా నిన్న, యాక్చువల్లీ థర్స్డే కాబట్టి మేము ఎవరు నాన్ వెజ్ తినము, అందుకని కుదరలేదు. ఈరోజైతే వెళ్ళిపోతున్నాం, మీరు కూడా మాతో పాటు వచ్చేయండి. నేను కొంచెం రెడీ చేసి వచ్చి మళ్ళీ కనిపిస్తాం. టాటా. ముందు రోజు అయితే చిన్నగా మా డాడీతో కేక్ కట్టింగ్ చేపించేసాము, అది కూడా మీరు చూసేయండి. ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయిపోతాము. ఎక్కడికనేది మీకు వెళ్ళాక చూపిస్తాను, వచ్చేయండి. అండ్ మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాము. ఇక్కడ మేమైతే సర్కిల్ 6 అని తుక్కుగూడలో ఉంది, మనకి శంషాబాద్కి దగ్గర, అక్కడికైతే వచ్చేసాము. దీనికి ఆల్రెడీ నేను ఒకసారి వచ్చాను, యూట్యూబ్లో షార్ట్ కూడా యాడ్ చేశాను. నేను ఇక్కడికి వచ్చినప్పుడే అనుకున్నాను, ఎప్పుడు మా వాళ్ళతో ఏదైనా డిన్నర్కి అలా వెళ్ళినా చాలా క్లోజ్డ్ రెస్టారెంట్స్లో అవుతున్నాము, జస్ట్ అక్కడ వరకు తినేసి వచ్చేయడం అవుతుంది. సో నేను అప్పుడు వచ్చినప్పుడే అనుకున్నాను, ఈసారి మా వాళ్ళని ఇక్కడికి తీసుకురావాలి, వాళ్ళకి కొంచెం నచ్చుతుంది, కొంచెం డిఫరెంట్ కైండ్ లాగా అనిపిస్తుంది అని. ఇదేంటంటే మనకి ఇండోర్ డైనింగ్ ఉంది, తర్వాత అవుట్డోర్లో 2-3 టైప్స్ ఆఫ్ డైనింగ్స్ ఉన్నాయి. మళ్ళీ మనకి మందికి సపరేట్ మళ్ళీ వేరే డైనింగ్ ఉంది. అలానే ఆ రోజు నాకు తెలిసి ఫ్రైడే నైట్ కాబట్టి కొంచెం ఈ గేమ్ జోన్స్ చిన్నపిల్లలకి బాగుంది, అలా కంజెస్టెడ్గా కాకుండా కొంచెం ఫ్రెష్ ఎయిర్లో ఉన్నట్టు అనిపించింది. మా వాళ్ళకు కూడా చూడంగానే బాగా నచ్చింది, ఇదేదో చాలా బాగుంది, యూనిక్గా అనిపించింది, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఆ సిటీస్లో చూస్తూ ఉంటారని. యాక్చువల్ మేమైతే ఏదైనా డాబాకి వెళ్దామేమో అనుకున్నాము, కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది డాబాకి వెళ్తే అని. కానీ ఆ రోజు నాకు ఐ థింక్ మధ్యాహ్నం వర్షం పడింది, ప్లస్ నైట్ కూడా కొంచెం వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. డాబా అంటే ఆబ్వియస్గా మనం కొంచెం సిటీ అవుట్స్కర్ట్స్కి వెళ్ళాలి, మళ్ళీ 40-60 కిలోమీటర్స్ డ్రైవ్ ఉంటుంది, ఎందుకు వద్దులే అనుకున్నాం. ఇంకా సర్చ్ చేస్తే, సో మనం ఆల్రెడీ దీనికి వెళ్ళాము, ఇది మనకి కొంచెం నియర్ బైలో ఉంటుంది, వాళ్ళకు కూడా నచ్చుతుంది అని చెప్పి అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా మనకి టేస్ట్కి తగ్గట్టు, అంటే మనం తినే రెగ్యులర్ చికెన్ స్టార్టర్స్, బిర్యానీస్ ఉంటాయి. ఇది చూస్తున్నట్టయితే లోపలంతా ఫ్యామిలీ సెషన్, మీరు ఇలా లోపల కూడా కూర్చొని తినొచ్చు, లేదంటే మేమైతే బయట ప్రిపేర్ చేసాం ఓపెన్గా, అలా ఓపెన్గా కూడా బాగుంది. గట్టిగా చెప్పు, నీ కూతురు ఛానల్ పేరు ఏంటి? రవీనా సాగర్ తెలుగు బ్లాగ్స్.
హాయ్ చెప్తామ్మా, హాయ్ చెప్పమ్మా, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అని చెప్పు. కొంచెం గట్టిగా చెప్పమ్మా, వాళ్ళకి సౌండ్ పెట్టుకోవాలా. స్పెషల్ అట్లా వేస్తారు. కొత్త ఫోన్ ఉంటుంది, అట్లా ఉంటుంది పాటలు వేసుకోవడం. కానీ ఏం తెలుసు, అట్లాంటి ఏం చేసుకోవాలి, చాలా ప్రాబ్లం. ఎలా ఉంది? ఇంకా రెగ్యులర్గానే 2 చికెన్ స్టార్టర్స్ అయితే చెప్పుకున్నాము, చికెన్ డ్రాగన్, ఇంకేదో షేజ్వాని చికెన్. అవి రెండు అయితే పర్లేదు, నాకైతే బాగానే అనిపించాయి. కానీ ద మోస్ట్ మోస్ట్ డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటంటే బిర్యానీ. మేమైతే చాలా ఆశతోటి మటన్ బిర్యానీ తెప్పించుకున్నాం, బాగుంటుందేమో అని చెప్పి. కానీ నేనైతే మటన్ బిర్యానీకి 0/10 రేటింగ్ ఇస్తాను. మరి చికెన్ ఎలా ఉందో నాకు తెలియదు, కానీ అస్సలు అంటే అస్సలు టేస్ట్ బాగాలేదు. వాళ్ళు చాలా ఏదో ఎక్కువ చెక్క ఫ్లేవర్, ఏదేదో ఫ్లేవర్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి నాకు మటన్ ఫ్లేవర్ కంటే. సో కొంచెం అక్కడ డిసప్పాయింట్ అయిపోయి ఇంకా ఇలాగలాగా తినేసి, ఇక్కడ గేమ్స్ ఉన్నాయంటే గేమ్స్ ఆడడానికి అయితే వచ్చాం. వాళ్ళు గేమ్ ప్రతిదానికి కార్డ్ తీసుకోవాలి, రీఛార్జ్ చేసుకోవాలని చెప్పారు. సర్లే, అవన్నీ చిన్నపిల్లల గేమ్స్ ఉన్నాయి. ఈ సైక్లింగ్ ప్లస్ జిప్ లైనర్ అది ఉంది. సో అదైతే గట్టిగా చేద్దాం అనుకుని బలంగా వెళ్దాం వెళ్దాం అని చెప్పి కార్డ్ తీసుకొని మరి వెళ్ళాను. అక్కడ వెళ్ళాక నా పరిస్థితి చూడండి, ఒక డైలాగ్ పెడతాను, సేమ్ నా పరిస్థితి ఆ డైలాగ్ లో ఉండట్టే అయ్యింది. ఏం అయ్యి పనుల్లో కనిపెత్తలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. చూసారుగా, అంత ప్రిపరేషన్ అయి వెళ్ళాను కానీ అసలు ఎక్కలేదు. నాకైతే ఎందుకో ధైర్యం సరిపోలేదు కిందకి చూడగానే. ఇక వెనకాల మా తమ్ముడు ఉంటే నువ్వు వెళ్ళిపోరా మళ్ళీ వేస్ట్ అయిపోతుంది అని చెప్తే పాపం వాడు వెళ్ళేసి వచ్చాడు. ఇంకా అలా ఉంది మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అక్కడ. తర్వాత వాళ్ళు వెళ్ళొచ్చాక అబ్బా ఎల్లుంటే అయిపోయేదే, మరీ లాస్ట్ మూమెంట్లో ఎందుకు అనుకున్నాను అంటే, కానీ ఏం చేస్తాం అలా అయిపోయింది. రీఛార్జ్ అయిపోయే వరకు కొన్ని అలా గేమ్స్ ఆడేసి ఇంకా బయట ఐస్ క్రీమ్ ఉంటే ఇంకా ఐస్ క్రీమ్ తిన్నాం చల్లగా. మీరు కూడా ఎవరైనా ఫ్యామిలీతో రావాలంటే వచ్చేయండి. ఫుడ్ అయితే నేను గ్యారంటీ ఇవ్వను, కానీ కొంచెం ఎంజాయ్ చేయొచ్చు. అలా బయట చల్లగాలికి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అంతే. ఇంకతో నేను వీడియోని ఏం చేస్తున్నాను, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్.